క్రీడల కథకాలం గత వారం చిన్నగా చిన్న బిట్ని చెప్పడం జరిగింది. దానినే కంటిన్యూషన్ చేస్తూ మతి గారు రాసిన సువార్త, మతి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము పదకొండవచనాన్ని మనం చూద్దాం. పదవచనాన్ని ధ్యానిద్దాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఏ మాట విన్నాడో శాతాధిపతి యేసుతో మాట్లాడుతూ అంటాడు, ప్రభువా నీవు నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాను, పోనీ నీ దగ్గరికి రావడానికి నాకే నా అర్హత ఉంది అనుకుంటున్నావా? నాకు ఏ అర్హత లేదు. నీవు నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడను కాను, పోనీ నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హత అనేది నాకేమాత్రమో లేదు. మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాను. విశ్వాసపు మాటను చెప్పిన వెంటనే యేసుక్రీస్తుల వారు ఆ శాతాధిపతిని ఉద్దేశించుకుని మాట్లాడుతున్న సందర్భం, ఆ శాతాధిపతిని ఉద్దేశించుకుని తన వెంట వస్తున్న వారికి ఒక విశ్వాస సంబంధమైనటువంటి ఒక అమూల్యమైన అంశాన్ని తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారికి శాతాధిపతిని చూపించి బోధ చేస్తున్నాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్ల దగ్గర మార్చురీలో శవాలు ఉంటాయి, శవాలను తీసుకొచ్చి జూనియర్స్కి పాఠాలు నేర్పిస్తారు. అంటే ఏ పార్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలో, గుండె స్పెషలిస్ట్ అయితే గుండె మీద ఎక్స్పెరిమెంట్ చేయమంటారు, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ అయితే ఊపిరితిత్తుల్ని చూపించి వాళ్ళకి పాఠాలు నేర్పిస్తారు, చనిపోయిన వారిని చూపించి బతుకున్న వారికి పాఠాలు నేర్పిస్తారు, చనిపోయారు అనుకున్న సమాజాన్ని చూపించి మీరు చనిపోయారు అనుకుంటున్న ఈ సమాజంలో ఒక నీతిమంతుడు ఉన్నాడు, అతనిలో ఉన్న నీతిని మీరు గ్రహించకపోతే మీరు అభివృద్ధి చెందలేరు అన్నట్లుగా ఒక శాతాధిపతి అన్యుణ్ణి చూపించి క్రైస్తవునికి బోధ చేస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఒక అన్యుణ్ణి చూపించి ఒక క్రైస్తవునికి బోధ చేస్తున్నారంటే జీసస్ ఫాలోవర్స్కి బోధ చేస్తున్నాడు. జీసస్ ఫాలోవర్స్, ఈ ఫాలోవర్స్కి ఒక అన్యుణ్ణి చీపించి బోధ చేస్తున్నాడు. అనేక పర్యాయములు దేవుడు అన్యులను చూపించి విశ్వాసులకు బోధ చేసినట్లుగా బైబిల్లో మనం చూడొచ్చు. నిజం అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. యేసు ఈ మాట విని, ఒక అన్యుడు నోట వచ్చిన మాట విని, వచ్చి విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, వెంట వచ్చుచున్న వారిని చూసి అంటే జీసస్ ఫాలోవర్స్ అంటారు, యేసుని వెంబడించే వాళ్ళు, యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, వెళ్ళే జీసస్ ఫాలోవర్స్. ఈ జీసస్ ఫాలోవర్స్తో మాట్లాడుతున్నాడు ఏమని, ఇజ్రాయేలీలోనైనను ఇజ్రాయేలీలోనైనను నేనెంత విశ్వాసము ఎప్పుడు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలా విశ్వాసం, నా మాటకు ఎంత శక్తి ఉందని, నా మాటకు ఎంత శక్తి ఉందని ఒక అన్యుడుగు పసిగట్టినట్లుగా
దేవాలయంలో ఉండి 24 గంటలు నన్ను వెంబడించి 24 గంటలు నా వెనకాతలే ఉండి నేను చేసిన అద్భుతాలు చూసి నేను చేసిన మహత్కార్యాలు చూసి నేను ఇన్ని చేసిన వాటిని అన్నిటిని చూసిన మీలో లేనటువంటి విశ్వాసం ఒక అన్నిలో ఉంది. చూసారా ఈరోజు మనం అనుకుంటాం మనం చాలా విశ్వాసవంతులము అనుకుంటాం, కానీ మనలో లేని విశ్వాసం బయటి వాళ్ళు ఉంది. మనలో లేని నమ్మకం కొంతమందిలో కనబడతా ఉంటుంది. నిజం, మనలో లేనటువంటి నీతి బయటి వాళ్ళలో కనబడుతుంది. ఇది నేను చెప్పింది కాదు, యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. నేను ఎంత ముందు చెప్పాను, ఏమండి మీరు క్రైస్తవులుగా ఎందుకు మారటం లేదు, మీరు ఎందుకు బాప్తిష్టం తీసుకుంటా లేదు, మీరు ఎందుకు ఆలయంలోకి రావటం లేదు, మీరు యేసు కోసం బాగానే చెప్తున్నారు కానీ ఎందుకు ఆలయంలో రావట్లేదు అంటే వాళ్ళు చెబుతున్న మాటలు నిజంగా కళ్ళంట నేను తీసుకొస్తాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే అబద్ధాలు ఆడకూడదండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే అన్యాయం చేయకూడదండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే మందు తాగకూడదండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే సిగరెట్లు కాల్చకూడదండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే పాపం చేయకూడదండి. ఇదిగో ఇవన్నిటిలో నిమగ్నమైపోయినటువంటి మా జీవితాలు ఆ మహాపురుషుని దగ్గరికి రావటానికి మాకే అర్హత ఉందండి అని అడుగుతున్నారు. చూశారా, బయటి వారు యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి ఎందుకు రాలేకపోతున్నారంటే, ఇదిగో మేము వ్యసనాక్రాంతులు, మేము పాపులం, మేము పాపం చేసిన వాళ్ళం, మా పరమ పురుషుడి దగ్గరికి రావటానికి మాకు ఏ అర్హత ఉందని బయటి వారు చెప్తున్నారు. ఆలయంలోకి వచ్చి ఒక అగ్రస్థానంలో ఉండి మందు తాగేస్తున్నాం, సిగరెట్ కాల్చేస్తున్నారు, అబద్ధాలు ఆడేస్తున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు. బయటివాడు భయపడుతున్నాడు, లోపల ఉన్నవాడు ధైర్యంగా ఉన్నాడు. చూశారా, ఇప్పుడు ఆ బయటివాడిని చూపించి లోపల ఉన్నవాడికి బుద్ధి చెప్తున్నాడు. అర్థమైందప్పుడు శాతాధిపతిని దీపించి లోపల ఉన్నవాడికి బుద్ధి చెబుతున్నాడు. పరలోక రాజ్యంలోకి వచ్చామని చెప్పుకుంటున్నాడు. వాడు బుద్ధి మారలేదు, వారి క్యారెక్టర్ మారలేదు, వారి ప్రవర్తన మారలేదు, ఏది మారలేదు. లోకంలో నీచుడి కంటే భయంకరమైనటువంటి నీచుడిగా బ్రతుకుతుంటూ కూడా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాడికి బయట ఉన్నవాడితో బుద్ధి చూపిస్తున్నాడు దేవుడు. అర్థం కావాలి. ఆ శాతాధిపతి యొక్క మాటను బట్టి ఆశ్చర్యపడి, ఇజ్రాయేలీలోనైనను నేను ఇంత విశ్వాసము చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియుల విశ్వాసమును గూర్చి ఒక చక్కని సందర్భాన్ని చెప్పాడు దేవుడు. విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ, ఈ పేరుతో పిలవబడుతున్నటువంటి సందర్భాన్ని మీకు వివరిస్తాను నేను. ఈరోజు మీకు తెలిసిన ఒక విషయం చెప్తాను. యేసుని ఎందుకు నమ్మారు, యేసుని ఎందుకు నమ్మారు అని అడుగుతున్నాను నేను. లోకపరమైనటువంటి వాటిని చెప్పకండి. ఏమనండి, ఇల్లు కట్టుకున్నాను, పైన రేకు షెడ్ వేసుకుందాం అనుకున్నాను, ఎవరు అప్పులు ఎత్తలేదు, యేసుని నమ్ముకుంటే అప్పులు పడతాయని అందరూ చెప్పారు, మైక్లో కూడా అనౌన్స్ చేశారు. ఏమనండి, జ్వరం వచ్చేస్తుంది, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆసుపత్రికి వెళ్తున్నాను, జ్వరం తగ్గుతలేదు. ఒక పాస్టర్ గారు నిలబడి, జ్వరం తగ్గిపోవాలా, యేసు దగ్గరికి రా, అప్పులు తీరిపోవాలా, యేసు దగ్గరికి రా, రోగాలు పోవాలా, యేసు దగ్గరికి రా అని చెప్పడమే కాదండి, సాక్ష్యాలు కూడా వినిపించాడండి. అందుకుని వచ్చామండి. ఆ మాట అనక ఫూలిష్ మాసడ్, అది చాలా ఫూలిష్ మాట అది. యేసుని అందుకు నమ్ముకోక, యేసుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా,
పరలోకం కోసం. ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది చూడు, దానికోసం యేసు ప్రభుని నమ్ముకోవాలి. చూసారా, ఈ జీవితం తర్వాత మరో జీవితం అంటూ ఉంది. ఆయన దేవుడు కనుక మరో జీవితం కొరకు నమ్ముకోమని చెప్పాడు. మరొక జీవితం ఎవరికి తెలుసు అంటే క్రైస్తవులకు తెలుసు. మరొక జీవితం మనకు తెలుసు, ఎందుకంటే యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచాడు, లేచిన తర్వాత 40 దినాలు సహోదరులందరికీ కనబడ్డాడు, కనబడిన తర్వాత అనేక సాక్ష్యాలు చూపించాడు, చూపించిన తర్వాత మనుషులు చూస్తుండగానే పరలోకానికి యేసు ప్రభు వారు మేఘముల మీద ఆరోహణమైపోయాడు. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మన నిరీక్షణ ఏంటి? మనము మరణిస్తే తిరిగి లేస్తాము, చనిపోతే మరలా బ్రతుకు ఉంది. ఇది మన నిరీక్షణ. నిరీక్షణ అంటే విశ్వాసము. మీకు అర్థమైందా? విశ్వాసము. చనిపోతే మనము లెగుస్తాము. యేసు ఎలాగైతే మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల, అదే ప్రకారం మృతి పొందిన మనము కూడా తిరిగి లేస్తాము. తిరిగి లేస్తాము అంటున్నాము అంటే మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఇది జీవితం కాదు, ఇది కాదు జీవితం. మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న జీవితం జీవితం కాదు, ఈ భూమిని దాటిన తర్వాత మరో బ్రతుకు ఉంది, అదే అసల జీవితం. చూసారా, అసల జీవితం కొరకు ఈ కొసర జీవితాన్ని పెట్టుబడి పెట్టాలి. నీకు అర్థం కావాలి, నువ్వు ఈ జీవితంలో ఏది కోరుకుంటావో ఆ రాబోతున్న జీవితంలో దాన్ని కోల్పోతాం. ఇది కోరుకుంటే అక్కడ కోల్పోతాం, ఇక్కడ కోరుకుంటే అక్కడ కోల్పోతాం. తెలుసా, మనకి వాంబే గృహాలు వచ్చినాయి, తెలుసు మనకి. వాంబే గృహాలు అన్ని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, పేదలుగా నిర్ణయింపబడిన వారు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, ఆర్థిక స్థితిలో అట్టడుగులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ప్రభుత్వం వారు మంజూరికి అన్ని క్వాలిఫికేషన్ ఉంటే మనకి వాంబే గృహాల్లో ఒక ఫ్లాట్ వస్తుంది కదా. మీకు ఆశ్చర్యపోయే ఒక మాట చెప్తాను, వాంబే గృహాల్లో ఫ్లాట్ రాకపోయినా పర్వాలేదు, పరలోకంలో మాత్రం ఫ్లాట్ ఖచ్చితంగా రావాలి. అర్థమైందా? వాంబే గృహాల్లో ఫ్లాట్ రాకపోయినా పర్లేదు, రాలేదనుకో మొత్తం బట్టలని చింపేసుకుంటాం, ఆడి దగ్గరికి వెళ్తాం, నాకు ఎందుకు రాలేదు ఫ్లాట్ చెప్పు అంటాం. ఒక సేవకుడు యొక్క భార్య, వాళ్ళకి వాంబే గృహాల్లో ఫ్లాట్ రాలేదట, వాలంటరీ. వీళ్ళకి కారు ఉంది, వీళ్ళ పెద్ద స్థితిలో ఉన్నారో, వీళ్ళకి రాదో అనేసి రాసిందంట, వాలంటీర్ని వెళ్ళి కొట్టుకుపోయారట. నాకు ఎందుకు రాదు ఫ్లాట్ చెప్పు అంటున్నారు. ఇక్కడ ఫ్లాట్ కావాలా? ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఫ్లాట్ కంటే ముఖ్యమైన ఫ్లాట్ ఏంటి? పైన. యోహాను సువార్త 14:1 యోహాను గారు రాసిన సువార్త 14:1 చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏంటి ఈ మాట యేసు ప్రభు అంటున్నాడండి? మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరపడిపోతున్నారంట, నాకు వస్తుందో రాదో, నాకు వస్తుందో రాదో. వాళ్ళ కలవరం వేరు, మన కలవరం వేరు. మన కలవరం ఏంటి? ప్రభుత్వానికి నేను విన్నతి పత్రాన్ని ఇచ్చాను, నాది అట్టడుగున లైఫ్, నాది
నాకు ఫ్లాట్ రాలేదు, ఫ్లాట్ రాలేదు కనుక నాకు ఫ్లాట్ వస్తుందో రాదో, ఫ్లాట్ వస్తుందో నిద్రపోవడం, మొత్తం సర్టిఫికేట్స్ ఉంచుకుని మొత్తం ఊర్లన్నీ తిరిగేస్తూ ఉంటాడు. ప్రభు అంటున్నారు నో డౌట్, మీ ఫ్లాట్ సంబంధించిన పేపర్స్ అనేవి నాకు ఇచ్చేయండి. మీరు ఎలిజిబిలిటీ అయితే, మీరు ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఫ్లాట్ వస్తుంది. ఏ ఫ్లాట్? యేసుప్రభు చెప్తున్న ఫ్లాట్ మన బాంబే గృహాల్లో ఫ్లాట్ కాదు. యేసుప్రభు చెప్తున్నటువంటి ఫ్లాట్ ఏదో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి 55 గజాల స్థలం కాదు. యేసుప్రభు చెబుతుంది శాశ్వతమైన నివాసం. మీ హృదయములను కలవర పడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. మీరు దేవుని నమ్ముతున్నారు, మీరు దేవుణ్ణి ఎలాగైతే నమ్ముతున్నారో నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నేను ఒక మనిషిని అనుకుంటున్నారా? ఇదిగో మీ వల్ల కానిది, మీ ప్రభుత్వం వల్ల కానిది, టాటా బిర్లా వల్ల కానిది, అమ్నీ అంబానీ వల్ల కానిది, ప్రపంచంలో ఎవరి వల్ల కానిది, మరణం తర్వాత నీకు ఒక దేహం, ఒక ఫ్లాట్, ఒక నివాస స్థలం. చెబుతున్నాడు చూడండి, హృదయములను కలవరపడనీయకుడి. దేవుని విశ్వసిస్తున్నారు, నా యందును విశ్వాసముంచుటి. నా తండ్రి అంట అనేక ఫ్లాట్స్ ఉన్నాయి, ఉన్నాయా లేదా? మేడ మీద మేడ, మేడ మీద మేడ, మేడ మీద మేడ, 1 బై 1 గృహాలుగా లేవయ్యి. అనేక నివాసములు కలవు. లేకపోతే చెబుతాను కదా, లేకపోతే మీతో ఖచ్చితంగా చెబుతాను. ఉన్నాయి కనుక చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పను. ఉన్నాయి, పరలోకంలో మీకంటూ ఒక నివాస స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నివాస స్థలం కోసం ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆవు రోడ్లో ఇక్కడ వాంబే గృహాలు ఉన్నాయి, ఇక్కడే అప్లికేషన్, అక్కడే అప్లికేషన్ పెట్టుకోవాలి కదా. ఎక్కడో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం ఏంటి అంటే, పరలోకానికి బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచే భూమి మీద సంఘం, పరలోక రాజ్యము ఇది. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి ఎక్కడ? అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి? భూమి మీద. నువ్వు అన్ని ఎలిజిబిలిటీ అయితే, నీకు అన్ని అర్హతలు ఉంటే, పరలోకానికి నువ్వు వెళ్ళడానికి అన్ని అర్హతలు నీలో ఉంటే, నీలో ఉంటే యేసు యందు విశ్వాసం ఉంచితే నీ సర్టిఫికేట్స్ అన్ని, నీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టే ఆల్ డాక్యుమెంట్స్, సమస్త డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టే ఇంక ఏ రికమెండేషన్ పనికిరాదు అక్కడ. వన్ అండ్ ఓన్లీ రికమెండేషన్, అక్కడ నీ డాక్యుమెంట్స్ని సర్టిఫై చేసేది ఎవరో తెలుసా? యేసుప్రభు. ఆయన వస్తాడు, ఆయన ఫ్లాట్ నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు, శాంక్షన్ చేసేస్తాడు, ఒక ఫ్లాట్ శాంక్షన్ చేసేస్తాడు. అదే చెప్తాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు కలవు. ఆ ఫ్లాట్ కోసం భూమి మీద విశ్వాసముతో యేసుక్రీస్తు వారికి నీ ఆత్మను అప్పగించగలవా? విశ్వాసముతో యేసుక్రీస్తు వారికి నీ ఆత్మను అప్పగించగలవా? అలా అప్పగించేది విశ్వాసులు అనుకున్నాడు యేసుక్రీస్తు వారు, కానీ విశ్వాసులు వెనకబడ్డారు, అవిశ్వాసులు ముందుకొచ్చారు. ఎవరైతే పరలోకం రారనుకున్నారో వాళ్ళు పరలోక రాజ్యపు వరుసలో ముందున్నారో, ఎవరైతే పరలోకం వస్తారనుకున్నారో వారు పరలోకానికి ఆవల దూరంలో ఉన్నారు. తెలుసా? నిజం. మొదటి వారు అనేకులు,
కడపటి వారు అయిపోయారు. కడపటి వారు అనేకులు మొదటి వారు అయిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఫ్లాట్ వద్దు, పరలోకం మాకు వద్దు అనుకున్నటువంటి వాళ్ళకి చెబుతున్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము తీశారా, 8వ అధ్యాయము 10వ వచనాన్ని వాళ్ళు చూద్దు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీయులనైనను ఎవరికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. చాలా క్లారిటీ ఇచ్చాడు, చాలా క్లారిటీ. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, మీకు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మొత్తం నాలుగు కూడా మనకు లోకసువార్త 7వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక్కడ మనకి ఈ రెండు రెండు ప్లేస్లో కనబడుతుంది, తూర్పు నుండి పడమట నుండి, ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ అండ్ వెస్ట్, మరి నార్త్ సౌత్, నార్త్ సౌత్. ఇక్కడ క్లూ ఇస్తున్నాడు చూడండి, చక్కని క్లూ ఇస్తున్నాడు. నార్త్ సౌత్ కూడా లోకగారు రాస్తారు, అది కూడా చూడండి ఒకసారి. లోకగారు రాసిన సువార్త 7వ అధ్యాయము, లోకగారు రాసిన సువార్త 7వ అధ్యాయము తీశారా, 7వ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూడండి. యేసు ఈ మాట విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలీలోనైనా నేను గొప్ప విశ్వాసమును చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుగొనేది ఇంకో సందర్భంలో ఉంటుంది, నాస్టు, ఎస్టు, వీస్టు, సౌత్ మొత్తం నాలుగెంపుల నుంచి, అంటే భూదిగంతముల నుండి అన్యజనులందరూ కూడా ఈగో ఈ పరిచర్యలోకి వచ్చేస్తారు, అన్యజనులు విశ్వాసం ఉంచుతారు అని క్లూ ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీరే కాదు, అన్యజనులు కూడా విశ్వాసం ఉంచుతారు, అన్యజనులు కూడా సంఘంలోకి చేర్చబడతారు, అన్యజనులు కూడా సంఘ బిడ్డలు అవుతారని యేసు ప్రభు వారు క్లూ ఇస్తున్నారు. యేసుక్రీస్తు కాలంలో ఈ మెసేజ్ని బట్టే పౌలు గారు కూడా అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. అయితే అన్యజనులు ఇజ్రాయేలీలు, ఈ అన్యజనులు ఇజ్రాయేలీలు కంటే ఎక్కువ నరకపాత్రులు ఎవరంటే, అంటే లోయెస్ట్ పీపుల్స్ ఎక్కువ నరకపాత్రులు ఎవరంటే ఈ లోక సంబంధులు, ఈ రాజ్య సంబంధులు అన్నాడు. చూడండి అక్కడ 8వ అధ్యాయము, రాజ్య సంబంధులు, రాజ్య కుమారులు, రాజ్య సంబంధులు, రాజ్య కుమారులు. అంటే ఆ రోజు ఫిలాత్ గవర్నమెంట్ ఉంది, ఫిలాత్ గవర్నమెంట్ యేసుక్రీస్తు గవర్నమెంట్కి చాలా వ్యతిరేకం కదా. హేరోదు యేసుక్రీస్తు పుట్టాడని, యేసుక్రీస్తును చంపడానికి చాలా కుట్ర పన్నాడు, చాలా కుట్ర పన్నాడు. ఎలాంటి కుట్ర పన్నాడంటే వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు జాగ్రత్తగా ఇంట్లో చేర్చుకున్నాడు, మంచి మర్యాద చూశాడు, చాలా జాగ్రత్తగా రాజకీయం చేశాడు. అక్కడ మీరు వెళ్ళండి, ఆయన పూజించండి, నేను వచ్చి ఆయన పూజిస్తాను అన్నాడు. అవునా? ఆ మాట ఎందుకు ఆ మాట అన్నాడో, ఆ మాట అతని హృదయములు ఏముండి అన్నాడో, చంపేద్దామన్న ఆలోచనే కదా యేసు ప్రభుని. అంటే నాకు రాజుగా, నేను ఒక రాజుని, నాకు బదులుగా ఇంకో రాజు వచ్చాడా అని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు. అలాంటి రాజ్య సంబంధులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, పదవి కోసం రాజకీయాలు చేసేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడాడు యేసు ప్రభు. ఏమన్నా తెలుసా? ఈ రాజ్య సంబంధులు,
రాజకీయ నాయకులు, రాజకీయం రాజకీయం. అర్థమైందా? రాజకీయం మొట్టమొదట సాతాను కూడగడు కూడా దేవుడి దగ్గర రాజకీయం చేశాడు. దేవుడి దగ్గర రాజకీయం చేశాడు ఎవరో దుష్టుడు. రాజకీయాన్ని సహించడు దేవుడు. అర్థమవుతుందా? వాళ్ళని అటు ఇజ్రాయేలీలు కావచ్చు, ఇటు అన్యులు కావచ్చు, ఈ ఇజ్రాయేల్ని అన్యుల్ని ఏలాలన్న రాజకీయాలు చేస్తున్నారు. రాజ్య సంబంధులు ఉన్నారు చూడు, పదవి ఆశించిన వాళ్ళు ఉన్నారు చూడు, పదవి కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడు. వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు, ఈ రాజకీయ నాయకుల కోసం మాట్లాడుతున్నాడు. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, వీడి పదవి కోసం ఎన్ని అత్యాచారాలు, వీడి పదవి కోసం ఎన్ని మానభంగాలు, ఇన్ని చేస్తున్న వాడి కోసం మాట్లాడుతున్నాడు. ఈ రాజకీయ కంపులోకి వెళ్ళిన వాడు పరలోకం వెళ్ళలేడు. అదే చెప్తున్నాడు, రాజ్య సంబంధులు. ఇదిగో ఇతను కూడా రాజ్య సంబంధే, శాతాధిపతి కూడా. ఇదిగో ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఆఫీసర్ అయినా, అయినా ఆ రాజ్య సంబంధులైనటువంటి వారిని చూపించంటున్నాడు. అక్కడ చూడండి ఏమంటున్నాడు, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ఎక్కడాకి రాజ్య సంబంధులు ఎక్కడ త్రోయబడతారట? ఎక్కడ తోసేస్తాడట? ఎక్కడ తోసేస్తాడట? మీకు సంశేషణ న్యూస్ చెప్పనా? లాజరు ధనవంతుడు, ఇది మాత్రం మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడని పాఠం. లాజర్ను మర్చిపోకూడదు, ధనవంతుణ్ణి కూడా మర్చిపోకూడదు. మర్చిపోకూడదనే నా హృదయంలో భద్రపరుచుకున్నదే పాటగా మలిచాను నేను. మీకు ఆ విషయం తెలియదు. లాజరు ధనవంతుని పాటను వింటూ ఉంటే ఒళ్ళంతా కూడా నిజంగా నాకు భయమేసేస్తూ ఉంటుంది. తెలుసా, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును అనుకున్నటకు కొనుకోబడిన, అంటే దరిద్రుడు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చారు, దేవదూతలు వచ్చిన తర్వాత అబ్రహాము రొమ్మును అనుకున్నటకు తీసుకెళ్ళిపోయారు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను అన్న వరకు చెప్పాడు. ధనవంతుడు చనిపోయాడు, పైన ఉన్నవాళ్ళు పాతి పెట్టేశారు. సాదా సేదరంగా పాతి పెడతారా ధనవంతుడు చనిపోతే? ఎంత అడావిడి, ఎంత అడావిడి ఉంటుంది చెప్పండి. సామాన్యుడు చనిపోతే ఎలా ఉంటుంది, ధనవంతుడు చనిపోతే ఎలా ఉంటుంది? సామాన్యుడు చనిపోతే ఎలా ట్రీట్ చేస్తారో, ధనవంతుడు చనిపోతే ఎలా ట్రీట్ చేస్తారు, ఏ విధంగా ట్రీట్ చేస్తారు చెప్పండి. నిన్న మొన్న గాయకుడు చనిపోయారు, పెద్ద ఆయన, మంచి ఆయన, క్రైస్తవ పాటలు చాలా పాడాడు. అంటే విషయం ఈ టైప్లో నేను మాట్లాడకూడదు, కానీ ఆ మధ్యకాలంలో కరోనా పేషెంట్స్ చనిపోతే, కరోనా పేషెంట్ కరోనా వచ్చి చనిపోతే వాళ్ళని మెడకు తాడేసి, మెడకు తాడేసి ఆ తాడుతో పైన అపార్ట్మెంట్లో ఉంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని లాక్కుని వచ్చి ఒక కుక్క మెల్లో తాడేస్తే ఎలాగైతే లాక్కుని వచ్చి సమాధి చేయడానికి తీసుకెళ్ళిపోయేవారు. అలా కరోనా పేషెంట్ మరణిస్తే కుక్క మెల్లో తాడేసినట్లుగా మనిషి మెల్లో కూడా తాడేసి పైనుంచి లాక్కొచ్చేసేవారు. గుండె జల్లుమ అనేది, ఇగో ఇలాంటి భయంకరమైన దిక్కుమాలని చావు చావకూడదు అనుకునే వాళ్ళం. పేరు లేనివాడు, ఊరు లేనివాడు ఒకడు చనిపోతే అలా ట్రీట్ చేశారు. అదే గాయకుడు చనిపోతే, అప్పటి రాని కరోనా ఇప్పుడు ఈ శవాన్ని అంటుకుంటే రాదా చెప్పండి. ధనవంతుడు లాజరు విషయంలో కూడా అదే,
లాజరు చనిపోయాడు, లాజరు చనిపోతే అతని పట్ల లోకం ఎలా ట్రీట్ చేస్తుంటుంది, ధనవంతుడు చనిపోతే అతని పట్ల లోకం ఎలా ట్రీట్ చేస్తుంటుంది. ధనవంతుని కోసం లోకంలో గొప్పగా చెప్పుకున్నారు, కానీ మరో లోకంలో సీన్ రివర్స్ అయిపోయింది. అర్థమైందా? లాజర్నేమో జాగ్రత్తగా పరిశుద్ధ స్థలంలోకి, అంటే పరదేశకు చేర్చుకున్నారు, చేర్చాడు దేవుడు. దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి తోసేశాడు, అగ్నిగుండంలో వ్యాధన పడుతున్నాడు. ఎస్ఆర్నో అగ్నిగుండంలో వ్యాధన పడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటుంది, ఒక సంభాషణ ఉంటుంది. ఈ ధనవంతుడు చూస్తాడు, తండ్రి అయిన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపవా. అప్పుడు అబ్రహాం గారు కూడా అతనికి జవాబిస్తాడు. జవాబు ఇచ్చిన తర్వాత ఒక అమూల్యమైన మాట మాట్లాడతాడు, అమూల్యమైన మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ధనవంతుడు చనిపోయాడు, పాతాళ లోకంలోకి త్రోయబడ్డాడు, పాతాళ లోకములో అగ్నిగుండంలోకి త్రోయబడ్డాడు. ఇది ఫస్ట్ తోసేయడు, రాజ్య సంబంధులను ఫస్ట్ తోసేయడు. అర్థమైందా? ఒక తోపు తోసేసరికి మరో లోకంలో, పాతాళ లోకంలో అగ్నిగుండంలో పడిపోయాడు. మన వాళ్ళు అంటా ఉంటారు, ఒకరే ఒక తన్ను తన్ని అని అనుకో హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి పడతావు అంటాడు. నువ్వు తంతే పడతాడో లేదు, కానీ దేవుడు తంతే మాత్రం పాతాళ అగ్నిగుండంలో పడతావు. ఏమన్నా అంతేనా? నువ్వు తంతే తిరగబడతాడేమో, దేవుడు తండ్రి తిరగబడ్డాను కాదు అన్నాడు. ఇంకా ఒక తన్ను దేవుడు తినడానికి సపోజ్ ఎక్కడ పడతావు? పాతాళ లోకంలో అగ్నిగుండంలో ధనవంతుడు పడిపోయాడు. పడ్డ తర్వాత అబ్రహాం సంభాషిస్తాడు. అబ్రహాంతో సంభాషించిన తర్వాత మళ్ళీ అబ్రహాము జవాబిస్తాడు. ఏమంటాడు తెలుసా? బాబు, మీ వారు మా దగ్గరికి రాకుండానే, మా వారు మీ దగ్గరికి రాకుండానే, అక్కడ వారు ఇక్కడికి రాకుండానే, ఇక్కడ వారు అక్కడికి రాకుండానే ఇక్కడ వేరుపరచబడింది. మాకును మీకును మధ్య మహా అగాధం ఉంది. విశ్రాంతి తీసుకున్న వాళ్లకు, వ్యాధన పొందుతున్న వాళ్ళకు మధ్యలో మహా అగాధం ఉంది. మరి ఈ అగాధంలో ఏముంది? అగాధంలో ఏముంది? అంటే వండర్ఫుల్ కదా. అగాధంలో బయట చీకటిలోకి త్రోయ పడతారు. అర్థమవుతుందా? చీకటి గాఢాంధకారము, భయంకరమైన నరక కుండము. దేవుడు ఈ రాజకీయ కుతంత్రాలు కలిగినటువంటి ఒక దుర్మార్గుణ్ణి మొట్టమొదట దేవుడు అక్కడికే గిండేశాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం తీసరా. 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, పాపం అంటే ఏంటనుకుంటున్నాం? తన పిల్లలను సంరక్షించమని, తన పిల్లలకు సేవకులుగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని పిల్లల మీద రాజకీయం చేశాడు వాడు. ఎవరి జోలికన్నా వెళ్ళు, దేవుని పిల్లల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. తెలుసా? దేవుడి పిల్లల మీద రాజకీయం చేశాడు, ద్రోహికి. అలా చేసిన వాడికి నిర్ణయించాడు దేవుడు ఏంటో తెలుసా? చూడండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఎలాంటి వాణ్ణైనా దేవుడు విడిచిపెట్టడు. బల్లగుద్ది ప్రసంగాలు చేసిన, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన, నా అంత నీతిమంతులు లేడు అన్నట్లుగా సమాజంలో కనుపరుచుకోవాలనుకున్న, క్యారెక్టర్ లేకపోతే, ప్రవర్తన లేకపోతే రాజకీయాలు చేస్తే, సంఘాలలో కూడా అధికారం కోసం రాజకీయాలు చేస్తే ఒప్పుకోడు దేవుడు.
చూసారా, రాజ్య సంబంధులు అన్నాడు అనుకున్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు, అది గవర్నమెంట్ ఏమో కానీ ఇది హెవెన్ గవర్నమెంట్. అంటే అర్థం ఏంటి తెలుసా, పరలోకపు రాజ్యము. అర్థమవుతుందా, పరలోక రాజ్యము, లోకరాజ్యము. లోకరాజ్యంలో రాజకీయం ఉంటుంది, పరలోక రాజ్యంలో ప్రేమ ఉండవలసింది. సంఘాలలో కూడా రాజకీయాల దుర్మార్గులారా చెబుతున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలాములోకి త్రోసి గెంటేశాడు. మళ్ళా అక్కడికి వెళ్ళండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. పాతాల లోకమందలి కటిక చీకట బిలాములోకి త్రోయవేయబడి వెలుపల్లి చీకటి. అక్కడ ఏం చేస్తావు, పదకొండవ వచనం మత్తయి సువార్త 8:11, రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును. ఏం చేస్తావు, ఏడుస్తావు. ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండను. చూశారా, యేసుప్రభు ఈ మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా, రాజ్య సంబంధులలో మార్పు వచ్చింది. ఇదిగో ఈతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక శాతాధిపతి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఇతను అతనికి నెల వచ్చేసరికి బోర్డు జీతం వస్తుంది, ఆ నెల వచ్చేసరికి బోర్డు జీతం వస్తుంది. జీతం వచ్చిన అతని జీవితంలో చివరి క్షణం వరకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి చాలా ధీమగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఒకవేళ రిటైర్మెంట్ అయినా పెన్షన్ వస్తుంది, చనిపోయినప్పుడు కూడా సమాధికి డబ్బులు వస్తాయి. ఉన్నప్పుడు 150,000, 100,000 రూపాయలు ఇప్పుడు డ్రా చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పోస్ట్లో ఉన్న 150,000, 100,000 రూపాయలు డ్రా చేస్తున్నారు. కోట్లు తెలుసా, ఒక చిన్న ఉద్యోగస్తుని దగ్గర ఇంచుమించు 100 కోట్లు దొరికేసినాయి. ఏమండి ఇంత డబ్బు ఏం చేస్తావయ్యా నువ్వు. అలాంటి వారు రాజకీయ కుతంత్రాలతో లంచాలు తీసుకుని భయంకరంగా తను చేయవలసినటువంటి డ్యూటీ చేయకుండా లంచగొండిగ్గా పేదల సొమ్మును దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడికి వెలుపట చీకటిలోకి త్రోయబడుదురు. నన్ను నమ్ముకున్నాడు శాతాధిపతి, నా మీద విశ్వాసం ఉంచాడు శాతాధిపతి. ఇజ్రాయేలీలోనైనా నేను ఎంత విశ్వాసము చూడలేదు. ఒక రాజ్య సంబంధి అయినటువంటి శాతాధిపతిలో ఉన్న విశ్వాసము గొప్పది, గొప్పది. ఇదిగో కడపలో ఉండవలసిన వాడు మొదటివాడయ్యాడు, చివరి బెంచ్లో ఉన్నవాడు మొదటి బెంచ్లోకి వచ్చాడు. లోక రాజ్య సంబంధులు రాజకీయం చేస్తేనే వదలని దేవుడు పరలోక రాజ్య సంబంధమైన సంఘములో రాజకీయం చేస్తే వదులుతాడా. వాళ్ళకే వెలుపట చీకట్లోకి త్రోయబడతాడు అన్న తర్వాత వీళ్ళని ఎక్కడొట్టేస్తాడు. యూదాపత్రిక 6వ వచనం, మరియు
తమ ప్రధానత్వమును నిలుపు కనుక, తమ ప్రధానత్వమును నిలుపున కనుక అంటే దేవుడు ఒక ప్రధానమైన స్థానంలో పెట్టాడు, ఒక సంఘ నాయకుడిగా పెట్టాడు, ఒక సంఘములో ఒక గొప్ప అధికారిగా పెట్టాడు, ఆర్డర్స్ జారీ చేయడానికి వాక్యమైన వీర ఖడ్గాన్ని ఇచ్చాడు, వాక్యమైన ఖడ్గాన్ని ఇచ్చాడు ఈ చేతికి, వాక్యము చేత ప్రతి ఒక్కరిని గద్దించే అధికారం ఇచ్చాడు నీకు. ప్రధానత్వమును నిలుపుకొనలేదు, నీకున్న ప్రధానత్వం నిలుపుకొనలేదు, దీన్ని దుర్వినియోగపరచో, దీన్ని దుర్వినియోగపరచో నువ్వు. ఎవరినైనానండి, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలము విడిచిన దేవదూతలకు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశాలముతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇదిగో బంధించేశాడు. ఒక సేవకుడుగా సేవ చెయ్యమని వాళ్లకు నిన్ను ఒక మహద్భాగ్యాన్ని అందిస్తే సేవ చెయ్యవలసిన నువ్వు భక్షిస్తావా చెప్పండి. మొదటి వారు కడపటికి వెళ్ళిపోయారు, కడపటి వాళ్ళు మొదటికి వచ్చేశారు. ఎవరిలో విశ్వాసం ఉండదనుకున్నారో వారిలోనే విశ్వాసాన్ని చూపించి పాఠాలు నేర్పించవలసిన పరిస్థితికి ఈరోజు విశ్వాసం వెళ్ళిపోయారు. సిగ్గుపడాలండి, సిగ్గుపడాలి. ఈరోజు ఒక సంఘానికి వెళ్తున్న వ్యక్తిని చూసంటున్నారు ఏమనో తెలుసా, రే సంఘానికి వెళ్ళి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు, నీకంటే వాడి బ్రతికే బాగుందిరా, ఒక పంది బ్రతికే బాగుందిరా అంటున్నారు. చూసారా, సంఘంలో ఉండి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం, క్రైస్తవ్యంలో ఉండి క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నాం. తెలీదా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అన్యుని జీవిస్తున్నాడు, ఒక రాజ్య సంబంధిని జీవిస్తున్నాడు. యాక్చువల్లీ రాజ్య సంబంధులు చీకట్లో త్రోయబడిన వారు, వాళ్ళ బ్రతుకు మార్చుకుంటున్నారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు, రాజ్య సంబంధులు క్రీస్తుకి లోబడిపోతున్నారు. అధికారం ఉన్నవాడే లోబడుతున్నాడు, అధికారం కోసం ఆరాట పడతాను, నువ్వు మాత్రం ఎగిరెగిరి పడుతున్నావు. దేవుడిచ్చిన ప్రధానత్వం నిలుపుకోలేదు, వెలుపట చీకటిలోనికి త్రోయబడుతురు. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకనే చెప్పాడు యేసుప్రభువారు, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నేను ఎలా బ్రతికానో అలా బ్రతకండి, అలా బరుగుతుకుతే మిమ్మలను తీసుకెళ్ళడానికి మేఘ మండలం మీద నేను వస్తానన్నాడండి ప్రభు. దశలోనికి రాసిన పత్రిక 4:13 దశలోనికి రాసిన పత్రిక 4:13 చూడండి ఏమంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. 2:14 చూడండి ఒకసారి, క్షమించండి, 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. నిద్రించిన వాడు లాజరు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల యేసు ఏమయ్యాడు, మృతి పొంది తిరిగి లేచెను, తృప్తి పొంది తిరిగి లేచాను. ఒక సంశేషం న్యూస్ చెప్పన, శాతాధిపతి కాలంలో యేసు అప్పటికి ఇంకా మృతి పొందలేదు, యేసుని ఇంకా అప్పటికి సమాధి చేయబడలేదు, యేసు అప్పటికి ఇంకా తిరిగి లేవలేదు. ఇవేమీ శాతాధిపతి చూడలేదు. మీకు విషయం చెప్పన, యేసు కాలములో ఉన్న యేసు ప్రభుని చూడలేదు, యేసు కాలంలో ఉన్న యేసు ప్రభు చూడలేదు, కానీ యేసు ప్రభు మాట విన్నాడు. మాట విన్నవాడికే ఇంత విశ్వాసం అయితే
మరి యేసు మరణించి తిరిగి లేచాడని మనకు లేఖనాల ఆధారం ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రకృతి ఆధారం చూపిస్తుంది. యేసు మరణించి తిరిగి లేచాడని ఎన్నో సాక్ష్యాధారాలు చూపించాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఇన్ని ఆధారాలున్నా మనం నమ్ముతలేదు. ఈ ఆధారాలు లేకుండా సాతాధిపతి నమ్మడు. ఇన్ని ఆధారాలు ఉన్నా మనము నమ్ముతలేదు. పోనీ ఆయన ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, పరలోకంలో మీకు నివాసం ఉందని చెప్తుంటే అదైనా నమ్ముతున్నానా? నాకు పరలోకం ఉందంట, పరలోకంలో ఒక ఫ్లాట్ ఉందంట, నా పౌరస్థితి పరలోకం ఉందంట, నా రేషన్ కార్డు పరలోకం ఉందంట, నాదంతా అక్కడేనంట, ఇక్కడంతా జిరాక్స్ అంట. ఎవరు చెప్పారయ్యా? నా ప్రభు చెప్పాడు. ఎవరు చెప్పారయ్యా? నా ప్రభు చెప్పాడు. నా ప్రభు పరలోకానికి వచ్చేయమన్నాడు. నా ప్రభు పరలోకం ఉందన్నాడు. ఇది ఒక శాతాధిపతి విశ్వాసాన్ని చూపించి నాకు పాఠం నేర్పించాడు. ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నవాడు రాజకీయాన్ని వదిలేసి, పదవిని వదిలేసి ప్రభు యొక్క దయా దాక్షిణ్యం కోసం ఎదురు చూసినట్లుగా మనం ఉన్నప్పుడు రాజకీయం కోసం, పదవుల కోసం ఇంకా పరకుల్లాడా? ఇంకా మన ప్రభు చెప్పాడండి, రాజకీయ నాయకుడుగానే ఉండిపోతే వెలుపట చీకటిలోకి త్రోయబడతావు, కానీ శాతాధిపతిలా మారిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం. చాయిస్ ఈజ్ యువర్, నిర్ణయం మీదే. ఒక పాపి మారాడు, పరిశుద్ధుడిగా బ్రతుకుతానని ఒట్టేసి ప్రతి వారము కూడా రక్తమాంసాలు తీసుకుంటూ ఆయన మీద ఒట్టేస్తాను, నువ్వు మారవా? నువ్వు మారకపోతే ఇదే చివరి గడియ మేలు కొలుపు, ఇది అంత్యకాలపు పిలుపు. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నీ మాటలు మాకెంతో ఆధారాన్ని ఇస్తున్నాయి. మాలో ఇంకా ఏమైనా సరే ప్రభా, తప్పిదప్పు కార్యక్రమాలు ఉంటే మమ్మల్ని మన్నించండి. ఒక కడిగిన ముత్యములో, ఒక ఆని ముత్యములా పరిశుద్ధుడుగా, ఏ ఒక్కరు వేలెత్తి చూపించలేని వారిగా, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలగడని ఆనాడు నీ కుమారుడైన క్రీస్తు నిలబడినట్లుగా, నాయన తండ్రి మేము కూడా నిలబడే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించండి. నాయన ఆ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము పాపం చేయకుండా, పాపం చేసిన వారిని చెయ్యనీయకుండా వాక్యముతో వారిని గద్దించే వాక్యాన్ని ప్రసాదిస్తారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని, త్వరలో రాని అన్న యేసుక్రీస్తులు అనుకునే నామం ప్రార్థించుకునేందుకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.